EAMCET BIPC BPharmC వాళ్ళకు సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ డేట్, తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ డేట్స్, వెబ్ ఆప్షన్స్ డేట్స్, అలాట్మెంట్ డేట్, రిపోర్టింగ్ డేట్స్, ఇవన్నీ కూడా మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. సో దట్ వారు కూడా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకేనా? ఎస్. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి కదా. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట బైపీసీ బీఫార్మసీ వాళ్ళకు. వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆఫ్ ఫైనల్ ఫేజ్. సో ఫైనల్ ఫేజ్ అన్న సెకండ్ ఫేజ్ అన్న రెండు ఒకటే వస్తుంది. ఇక చూడండి, ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇది ఎప్పుడు, ఇది 26/12 టు 27/12, 2 డేస్ టైం ఇచ్చారనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2 డేస్ టైం ఇచ్చారు. కొత్తగా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు అవసరం లేదు, మళ్ళీ ఫీజు కట్టిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మిస్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు 2 డేస్ పాటు. నెక్స్ట్, ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్. సో ఇప్పటి వరకు ఎవరు ఎవరి సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ జరుగుతుంది. ఎప్పుడు? ఈ మంత్ 26 to 28, 3 డేస్ పాటు జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటే మళ్ళీ మీరు చేయించే అవసరం ఉండదన్నమాట. సరిపోతుంది, అది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సరిపోతుంది. ఓకే. నెక్స్ట్, ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి మనం పెట్టుకోవచ్చు? ఈ మంత్ 26 to 29 వరకు. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి కాలేజ్లో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ మంత్ 29th. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 31/12. సో ఈ మంత్ లాస్ట్ రోజున అలాట్మెంట్ అయితే చేస్తారు ఈ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్. సో మీరు వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి ఫిజికల్గా. అది ఎప్పటి నుంచి? ఈ మంత్ 31 నుంచి నెక్స్ట్ మంత్ 2 వరకు, ఒక 3 డేస్ పాటు టైం ఇచ్చారనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్. తర్వాత ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. సో వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.